पर्यटक शाखा मंत्री अदे विधा ईशा राष्ट्र मंत्री वर्य विवरी जी किशन रेड्डी माटवल को भारत माता की भारत माता की जय श्री राम वंदे वंदे वेदिक रथम जिला अध्यक्ष श्रीनिवास गारू पार्टी पेद्दलु डीके अन्ना गारू जितेंद्र रेड्डी गारू नागराव गारू शांति कुमार गारू रतंग पान रेड्डी गारू श्रीवर्धन गारू इंका इतर पेद्दलु संख्यलो नारायणपेटलो पाल्गोंटुन्नटुवंटि सोदरी सोदरुमनुलु युवक मित्रुलु एमआरपीएस संबंधिंचिनटुवंटि నాయకులు కార్యకర్తలు అదే విధంగా వర్తక సంఘాలకు సంబంధించినటువంటి ప్రముఖులు రైతులందరూ కూడా పేరు పేరున జై శ్రీరామ్ చెప్తా ఉన్నారు. మనకందరికీ తెలుసు ఏప్రిల్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి ఉండాలో నిర్ణయించాల్సినటువంటి ఎన్నికలు. ఈ దేశ మేరకంగా గత 10 సంవత్సరాలుగా నీతి నిజాయితో దేశం ముందుకెళ్తా ఉందో అది పోవాలా లేక గతంలో కాంగ్రెస్ హయాంలో ఏదైతే కుంభకోణాల దేశంగా అవినీతి దేశంగా అసమర్థ దేశంగా ప్రపంచ దేశాల ముందు చేతులు కట్టుకొని నిలబడటటువంటి మళ్ళీ కాంగ్రెస్ రాజ్యం రావాలా ఈరోజు దేశ ప్రజలుగా ఆలోచించాలి. ఆ రోజు అమెరికా అధ్యక్షుడైతే కళ్ళల్లో కళ్ళు పెట్టే చూసే ధైర్యం లేకుండా మన దేశ ప్రధానమంత్రికి అమెరికా అధ్యక్షుడి ముందు కాంగ్రెస్ చెందినటువంటి ఆ రోజు మన దేశ ప్రధానమంత్రి చేతులు కట్టుకుని వంగి నిలబడేవాడు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి ముందే అమెరికా అధ్యక్షుడు చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి. ప్రపంచ దేశాల మీటింగ్లు జరుగుతుండే ఆ మీటింగ్లో ఫోటోలు చూడండి. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మన ప్రధానమంత్రి ఎక్కడున్నాడు? రెండో లైన్ లో ఉన్నాడా? మూడో లైన్ లో ఉన్నాడా? ఆఖరి లైన్ లో ఉన్నాడా? ఆ కొనకున్నాడా? ఈ కొనకున్నాడా? ఎత్తుకేవాళ్ళం మన మన్మోహన్ సింగ్ ఎక్కడుండని. ఈరోజు చూడండి ఫ్రంట్ రో లో సెంటర్ లో ఉన్నటువంటిది వ్యక్తి ఎవరంటే ఆయనే 140 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి నరేంద్ర మోడీ. దట్ ఈస్ ది భారతీయ జనతా పార్టీ. దట్ ఈస్ ది నరేంద్ర మోడీ. మీకందరికి తెలుసు 9.5 సంవత్సరాలైంది ఆయన ఒక్కరోజు కూడా విదేశాలకు వస్తే నిద్ర వస్తుందనో విదేశాలకు వెళ్తే నిద్ర వస్తుందనో. ఈరోజు నారాయణపేటకి వెళ్ళా మహబూబ్నగర్కి వెళ్ళా మక్తల్కి వెళ్ళా అది అలసిపోయినను. ఒక్కరోజు కూడా 9.5 సంవత్సరాలలో సెలవు తీసుకోకుండా ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి అయినా పనిచేశారంటే దట్ ఈస్ నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి. 2014లో ప్రధానమంత్రి అయ్యాడు. మీకు ఒక విషయం చెప్పనా, ఆ 2014లో మన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అయ్యాడు ఎవరైనా ఎవరైనా కేసీఆర్. ఎప్పుడైండు నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయ్యాడు, 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. నరేంద్ర మోడీ గారు ఒక్కరోజు ఆలివే తీసుకోలేదు, కేసీఆర్ ఒక్కరోజు సెక్రటరీకి రాలేదు. కేసీఆర్ ఒక్కరోజు సెక్రటరీకి రాలే, నరేంద్ర మోడీ గారు ఒక్కరోజు సెలవు తీసుకోలేదు. ఆయన ఎక్కడున్నాడు ఎడున్నాడో తెలుసా? ఎక్కడున్నాడు కేసీఆర్? ఆయన ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఇది దేశం కోసం ప్రజల కోసం బాధ్యతతో దేశభక్తితో జాతీయ భావనతో ఇది నా దేశము అని పనిచేసేటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి నాయకత్వము నరేంద్ర మోడీ మనం చేస్తాం. మీకు తెలుసు 550 సంవత్సరాల క్రితం ఓ లఫంగరాడు ఓ లుచ్చరాడు వచ్చి అయోధ్యలో మన రామ మందిరాన్ని కూల్చేసి అక్కడ కట్టడం కట్టాడు. ఎప్పుడో 550 సంవత్సరాల క్రితం రాముడు గుడిలే రాముడు టెంట్ లో ఉన్నాడు, షెడ్ లో ఉన్నాడు,
పాడుబడే షెడ్లో ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు 550 సంవత్సరాలు అనేక పోరాటాలు జరిగాయి సాధువులు సంతులు ఋషులు మహానుభావులు బలిదానం ఇచ్చారు పోరాటాలు చేశారు 1990 లో భారతీయ జనతా పార్టీ కూడా పోరాటం చేసింది అద్వానీ గారి నాయకత్వంలో మరి ఈరోజు పరిస్థితి ఏంది 550 సంవత్సరాలుగా టెంటులో ఉన్నటువంటి మన శ్రీరాముడు మహాపురుషుడు మన దేవుడు ఒక యుగ పురుషుడు ఒక పురుషోత్తముడు అయినటువంటి శ్రీరాముణ్ణి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం చేసి షెడ్యూలో నుండి దేవాలయం తీసుకొచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అందుకే ఇంతకుముందు చెప్పారు నరేంద్ర మోడీ గారు జన్మించిందే రామ మందిర నిర్మాణాన్ని కా రాముడు పంపించింది నరేంద్ర మోడీ గారికి అందుకనేటువంటి పరిస్థితి మనకు తెలుసు 9.5 సంవత్సరాలకు నేను కూడా ఇక్కడ చాలా సార్లు వచ్చాను ఇదే మహబూబ్ నగర్ లో ఇదే హైదరాబాద్ లో ఇదే నల్గొండలో ఇదే బాంబేలో ఇదే ఢిల్లీలో ఇదే లక్నోలో ఎప్పుడు ఏం జరుగుతుండే మతకరాలు జరుగుతుండే 9.5 సంవత్సరాలుగా ఎక్కడైనా ఒక మతకలం జరిగిందా ఎక్కడైనా బాంబు పేలుళ్లు జరిగాయా ఎక్కడ ఆర్టీఎక్స్ కనిపించిందా ఎక్కడ AK-47 కల్పించిందా హైదరాబాద్ లో నాకు తెలుసు ఎస్ అడిషనల్ కమిషనర్ అయినటువంటి కృష్ణ ప్రసాద్ ను ఐఎస్ఐ ఏజెంట్లు తుపాకులతో AK-47 తో చంపారు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కూర్చుంటాడు సెక్రటరేట్ లో టాంగ్బడ్ నగర దాని ఎదురుగా లుంబినీ పార్క్ లో లేజర్ షో చూస్తుంటే బాంబు పేలుళ్లు పెట్టి వందల మందిని చంపారు హైదరాబాద్ కోటిలో అక్కడ కూడా బాంబు పేలుళ్లు పెట్టి చంపారు గోకుల్ చాట్ బండార్ లో లుంబినీలో దిల్సుఖ్ నగర్ లో సాయిబాబా టెంపుల్ లో దేశంలో అనేక ప్రాంతాలలో కానీ 9 సంవత్సరాలుగా పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు లేదు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉక్కు పాదంతో అణిచివేయడం జరిగింది ఇంతకుముందు తెలుసు మన దేశానికి ఎవరైనా ఉగ్రవాదులు వచ్చి బాంబులు పెట్టి చంపేస్తే మనం ఏం చేసేవాళ్ళం మరుసటి రోజు పోయి చనిపోయిన ప్రాంతాలకు వెళ్లి ఎర్ర గులాబీలు పెట్టి కొవ్వొత్తులు వెలిగించి 2 నిమిషాలు మౌనం పాటించి మన పని మనం పోయేవాళ్ళం చనిపోయిన వాళ్ళు వాళ్ళ కుటుంబాలు అలా పాను పోయారు ప్రభుత్వాలు కూడా పట్టించుకునేది కాదు పాకిస్తాన్ వాళ్ళు చంపేవాళ్ళు మనం చచ్చే వాళ్ళము భగవంతుడు మా మీద ఇంతే రాశాడని చెప్పి ఒక జమ్మూ కాశ్మీర్ లోనే 46,000 మంది చనిపోయారు ఒక జమ్మూ కాశ్మీర్ దేశమంతా లక్షల మంది చనిపోయారు గత 75 సంవత్సరాలుగా పాకిస్తాన్ కారణంగా మన సైనికులు చనిపోయారు కానీ మనము ఎప్పుడు కూడా పట్టించుకోలేదు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులు లష్కర్ ఏ తోయబా ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి దొంగతనంగా దొంగ చాటుగా మన సైనికులను టెంట్ లో పండుకొని ఉన్నప్పుడు నిద్రపోతున్నప్పుడు అర్ధరాత్రి బాంబులు వేసి హత్య చేస్తే బలిదానం చేస్తే నరేంద్ర మోడీ గారు సెటిలైట్ ద్వారా ఎవడొచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడున్నాడు మా సైనికులను చంపినాడు ఎక్కడున్నాడో చూస్తే పాకిస్తాన్ లోకి వెళ్లిపోయి పాకిస్తాన్ లో ఒక బిల్డింగ్ లో ఉన్నారు బిల్డింగ్ లో దాక్కున్నారు నరేంద్ర మోడీ గారు బాజాప్తా ఒక వీరుడిగా నా సైనికులను పంపించి భారత సైనికులను పిలిపించి నేనున్నాను పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళు ఎక్కడైతే నా సైనికులు చంపినటువంటి ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళు ఒక్కడు కూడా మిగలకుండా తుదమిట్టించి రావాలని చెప్పాడు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మన సైనికులు బాజప్తా ఒక వీరులాగా ఒక శూరులాగా ఉగ్రవాదులను తుదముట్టించి తిరిగి భూదేశ భారత భూభాగంలోకి వచ్చారు అది నరేంద్ర మోడీ గారి పరిపాలన అది భారతీయ జనతా పార్టీ పరిపాలన
ఎర్ర గులాబీల వెట్టి మౌనం ప్రకటించే కాదు. ఒక్కని దంపుతే 100 మందిని చంపుతాం బిడ్డ అని పాకిస్తాన్ హెచ్చరించాం. ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఏంది? రొట్టె ముక్క కోసం కుట్టుకొని చేస్తున్నారు, రొట్టె ముక్క కోసం కొట్టుకొని చేస్తున్నారు. ప్రపంచ దేశాల ముందు ఈరోజు పాకిస్తాన్ ను దోషిగా నిలబెట్టారు నరేంద్ర మోడీ గారు. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఏ రంగమో తీసుకున్నా, అది రోడ్లు కావచ్చు, అది వ్యవసాయం కావచ్చు, అది బలహీన వర్గాలు కావచ్చు, అది దళితులు కావచ్చు, ఏబిసిడి వర్గీకరణ కావచ్చు, ఏ విషయంలో తీసుకున్నా నరేంద్ర మోడీ గారు ధర్మం పక్కన ఉన్నారు. అందుకే నేను ఒకటే కోరుతా ఉన్నాను, ధర్మమైనటువంటి పరిపాలన కావాలా, అధర్మమైనటువంటి కాంగ్రెస్ పాలన కావాలా, నీతివంతమైనటువంటి పాలన కావాలా, ప్రజాధనాన్ని దోపిడీ చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ పాలన కావాలా, ఆధ్యాత్మికమైనటువంటి మన యొక్క ప్రత్యేకతను గుర్తించేటువంటి నాయకత్వం కావాలా, ఉజ్జగింపు రాజకీయాలు చేసేటువంటి నాయకత్వం కావాలా, దేశంలో ఆలోచించాలి. ఈరోజు ఏ రంగంలో తీసుకున్నా ప్రపంచంలో భారతదేశం గౌరవం పెరిగింది. గతంలో భారతీయులు విదేశాలకు వెళ్తే చాలా అవమానంగా చూసేవాళ్ళు, ఎవరైనా మీ బంధువులు ఉంటే అడగండి. ఈరోజు భారతీయులంటే ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే విదేశాలలో లేచి నిలబడి నమస్కారం చేస్తున్నటువంటి పరిస్థితి విదేశాల్లో ఉంది. అది ఈరోజు భారతీయులకు అంటే భారతదేశం అంటే నరేంద్ర మోడీ నాయకత్వంలో జరిగింది. అందుకే మీ అందరూ కోరుతా ఉన్నాను, వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీరందరూ కూడా ఆలోచించి దేశం కోసం ఓటు చేయండి, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓటు చేయండి, మన దేశం మంచి భవిష్యత్తు కోసం ఓటు చేయండి, మన దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల సంక్షేమం కోసం ఓటు చేయండి. దోపిడీ చేసేటువంటి దగా చేసేటువంటి కుటుంబ పార్టీలకు ఓటు వేయకండి. కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళు కుటుంబాల కోసం ఆలోచన చేస్తారు, కుటుంబాల కోసం దోచుకుంటారు, పేద ప్రజల కోసం ఈ దేశం కోసం భారత మాత సేవలో పరితపించేటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ కోటేయాల్సిందిగా మేమందరూ కోరుతా ఉన్నాం. ఈ ఎన్నికలు ఏవైతున్నాయో ఒక్కటే మీ అందరూ కోరుతా ఉన్నాం, దేశంలో ఏ గ్రామానికి వెళ్ళినా, దేశంలో ఏ ఊరికి వెళ్ళినా, దేశంలో ఏ వాడకి వెళ్ళినా, దేశంలో ఏ ఇంటికి వెళ్ళినా, దేశంలో ఏ వ్యక్తిని కదిలించినా అది కాంగ్రెస్ కానీ అది టీఆర్ఎస్ కానీ ఎవరైనా ఎవరు కోటేస్తామంటే ఈ ఎన్నికల్లో మేము నరేంద్ర మోడీ కోటి ఓటేస్తాం తప్ప ఎవరికి అయ్యమని. మేము ఢిల్లీ ఓటు, ప్రధాని ఓటు నరేంద్ర మోడీ గారికే వేస్తాము, కమలం పువ్వుకే వేస్తాము, బీజేపీకే వేస్తామంటున్నారు. అందుకే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కూడా అదే పరిస్థితి ఉన్నది. అందుకే తెలంగాణ ప్రజలైనటువంటి మీ అందరినీ అభ్యర్థించడానికి వచ్చాను, ప్రార్థించడానికి వచ్చాను, మనవి చేయడానికి వచ్చాను, విజ్ఞప్తి చేయడానికి వచ్చాను. వచ్చే ఎన్నికలు అవి దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కాదు. ఓట్ ఫర్ నేషన్, ఓట్ ఫర్ కంట్రీ, ఓట్ ఫర్ నరేంద్ర మోడీ, ఓట్ ఫర్ లోటస్, ఓట్ ఫర్ బీజేపీ, ఓట్ ఫర్ ఫ్యూచర్, ఓట్ ఫర్ నేషన్. మన భవిష్యత్తు కోసం ఓటేయండి, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏంటండి. వచ్చే 5 సంవత్సరాలు కూడా మరింత అంకిత భావంతో నరేంద్ర మోడీ గారు